మన చుట్టుపక్కల జరుగుతున్న వార్తలు సమస్యలు ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి డౌన్లోడ్ పబ్లిక్ వైట్ యాప్ ఈవేళ నలభై సుమారు నెల రోజుల నుంచి పైకి నెలకు పైగానే ఈవేళ ఈ అందరూ ఇంట్లో ఇళ్లలో ఉన్నారు పని లేదు పాటు లేదు రోజు కూలి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది వాళ్ళు ఆదుకోవడం ఎలా వాళ్ళకి భోజనాలు ఎలాగ ఏర్పాటు చేయాలి ఆకలి మంటలు లేకుండా ఏం చేయాలి దీనిపైన కేంద్ర ప్రభుత్వంతో ఏ విధంగా మనం మాట్లాడాలి ఇవన్నీ కూడా చేయకుండా ఎంతసేపు మీరు రాజకీయాలే చేస్తున్నారు మీ మంత్రులు కూడా బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు కరోనా తగ్గిపోయింది ఎక్కడా లేదు అంటారు ఎక్కడ తగ్గిపోయిందండి ఎక్కడ తగ్గిపోయింది ఇప్పుడు విశాఖపట్నంలో తీసుకున్న ఉదాహరణ ఇది కేసులు అప్పటి నుంచి ఇరవై ఉన్నాయండి పది రోజులు బట్టి ఇరవై ఉన్నాయా ఇప్పుడు మళ్ళీ ఇరవై ఒకటి అంటున్నాం ఇవాళ రాష్ట్రంలో తీసుకుందాం పోయిన రాష్ట్రం మొత్తం తీసుకుందాం ఏప్రిల్ మొదటి వారంలో మొదట 1వ తారీఖున ఈ రాష్ట్రంలో కేసుల సంఖ్య 400 చిల్లర ఉంది కేసుల సంఖ్య ఏప్రిల్ ఫస్ట్లో ఇవాళ ఏప్రిల్ 23 ఈ వేళకి 813 వచ్చాయి కేసులు అంటే పెరిగాయా తరిగాయా పెరిగాయి అంటే ఒక 22 రోజుల్లోనే 400 కేసులు పెరిగితే మన రాష్ట్రం బాగుంది దేశంలో మనం నెంబర్ వన్లో ఉన్నాం అని మాట్లాడితే ఎలాగే జనం ఏమనుకుంటారా మీరు అబద్ధాలు ప్రచారం చేయదు ఈ టైంలో ప్రచారం చేయడం మంచిది కాదు ప్రజలు నష్టపోతారు వాస్తవాలు చెప్పండి ఏం చేయాలో తెలుసుకోండి కంట్రోల్ చేయడం కోసం ప్రయత్నం చేయండి ప్రజలు బ్రహ్మాండంగా సహకరిస్తున్నారు ఈ లాక్డౌన్ ప్రకటించారు 199 మంది మీ ఆదేశాలు పాటించారు ప్రధానమంత్రి గారు మాట కాదనుకుంటే ఇంట్లోనే క్రమశిక్షణతో ఇంట్లో ఇళ్లలోనే ఉన్నారు అటువంటి జనాన్ని మీరు అంకెలు గాయడి చేసి మోసుకొస్తే మాత్రం మంచిది కాదు అని చెప్పి మీరు అన్నీ దీని మీద చర్యలు తీసుకోండి అందరితో సలహాలు తీసుకోండి అని చెప్పి ఈ సందర్భంలో మీకు మనవి చేస్తున్నాను రైతులు పండించే కూరగాయలు కానీ అరటిపళ్ళు కానీ మామిడి పళ్ళు కానీ ఇలా రకరకాలు ఉన్నాయి రాష్ట్రంలో ఎన్నో పంటలు పండిస్తే రెడీగా ఉన్నాయి ధాన్యం కానీ పప్పు దినుసులు కానీ ఇవన్నీ పండి రెడీగా ఉన్నాయి కొన్ని నాదులు లేడు మీరు వారం రోజుల నుంచి మీకేం పర్వాలేదు మేమే వచ్చుకుంటాం కళాల్లోకి వచ్చుకుంటాం అని చెప్పి ఒక మీరు స్టేట్మెంట్ ఇస్తున్నారు ఎక్కడ కొన్నారు చెప్పండి ఎక్కడ కొనలేదు రైతులు బాధపడుతున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు మీరు మార్కెట్ యాప్ల ద్వారా కొనండి ప్రభుత్వమే కొనండి కొన్ని పేదవారికి సప్లై చేయండి రైతులను ఆదుకోండి ఆ పని చేయట్లేదు మీరు ఏం చేస్తున్నారు ఎంతసేపు స్టేట్మెంట్లు ఇస్తారు సబ్జెక్ట్ వదిలేసి వేరే వేరే స్టేట్మెంట్ ఇస్తారు ఇది పద్ధత అండి ఇంత ఘోరంగా పరిస్థితి ఉంటే దీన్ని పెదల నుంచి డైవర్ట్ చేయడం కోసం ఈ సబ్జెక్ట్ని డైవర్ట్ చేయడం కోసం విజయసాయిరెడ్డి గారు ఏమో రాజధాని గురించి మాట్లాడతాడు లేకపోతే ఇంకో విషయం మాట్లాడతాడు లేదా మన బీజేపీ ప్రెసిడెంట్ గారు కన్నా లక్ష్మణ్ గారు నాలుగు నుంచి మాట్లాడతాడు అంటే మీ ఉద్దేశం ఏంటంటే ఈ సబ్జెక్ట్ని ప్రజల దగ్గర నుంచి డైవర్ట్ చేయడం కోసం వేరే సబ్జెక్ట్ని తీసుకొచ్చి మీరు రాజకీయాలు చేస్తున్నా తప్పించి కరోనా గురించి ఏం పట్టించుకుంటున్నారా మీరు ఈవేళ రిటైర్డ్ ఉద్యోగస్తుల జీత పెన్షన్స్ ఉన్నాయి దాన్ని 50% ఇచ్చారు మార్చిలో ఎందుకు అప్ చేస్తున్నారు నాకు అర్థం కాదండి రిటైర్డ్ ఉద్యోగస్తులకి అదే అమౌంట్ ఉంటుంది ఇంకంతకంటే ఏం అమౌంట్ ఉండదు అందరూ కూడా 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటారు ఏదో వ్యాధులు ఉంటాయి బీపీఓ షుగరో ఏదో వ్యాధులు ఉంటాయి వాళ్ళు డబ్బులు అవసరం ఉంటుంది మీకు 50% కట్ చేస్తే వాళ్ళకి ఏ విధంగా గట్టన అవుతారు మీకు కావలసినటువంటి కాంట్రాక్టర్కే డబ్బులు ఇచ్చుకుంటారు వేల వేల కోట్లు ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్కి మాత్రం ఇచ్చినటువంటి దీంట్లో కోసం ఇద్దిస్తారా అంటే చాలా పొరపాటు చేస్తున్నారు దీన్ని మూర్ఖత్వం అంటారు ఈ మూర్ఖత్వాన్ని పక్కన పెట్టి ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ తాలూకు ఈ పెన్షన్ మొత్తం 100% కూడా రిలీజ్ చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మరి ముఖ్యమంత్రి గారికి మరి మన అధికారులందరికీ కూడా నేను మనం చేస్తున్నాను ఎన్ని ఫోన్లు వస్తే రోజుకి నాకు చాలా ఫోన్లు వస్తున్నాయి విశాఖపట్నంలో ట్రస్ట్ పేరు మీద లక్షలాది రూపాయలు బలవంతంగా వసూలు చేస్తున్నారు దేనికంటే కరోనా వచ్చింది అంచేత కరోనా వ్యాధి వచ్చింది కాబట్టి ప్రజలకి మేలు చేయడం కోసం మీరు చందాలు ఇవ్వండి అని చెప్పి
బలవంతంగా ఫోన్లు చేసి మరి అక్కడ పెద్దలు కొంతమంది వసూలు చేసిన సంగతి అందరికీ తెలుసు. మీ పార్టీ పెద్దలందరికీ తెలుసు, మీ మంత్రులందరికీ తెలుసు, అధికారులందరికీ తెలుసు, పోలీసులందరికీ తెలుసు. ఇటువంటి సమయంలో ఇదేం పని అండి, చందాలు వసూలు చేస్తారా? ఏమనంటే పేదవాడి కోసం వసూలు చేస్తా ఉన్నారు. పేదవాడి కోసం వసూలు చేయడం మీరెవరండి? ఎవరైనా అందరూ కూడా సహకారం చేయవలసిందే, మంచి పని అది. ఈ భారతదేశంలో కదా, ఆంధ్ర రాష్ట్రంలో కదా, ఎవరైనా సరే డబ్బులున్న వాళ్ళు ఈ కరోనా నిర్మూలన చేసే ప్రభుత్వానికి ఆదుకోవాలి. దాంట్లో ఏమాత్రం తప్పు లేదు, దాని కూడా నేను సమర్థిస్తాను. కానీ మీరు వసూలు చేసే పద్ధతి మంచిది కాదు. మీ ట్రస్ట్ ద్వారా వసూలు చేయబెట్టండి, అది తప్పు కదా, చెప్పారంగా తప్పు కదా. మరి అలాగే వసూలు చేస్తున్నటువంటి వాళ్ళ మీద మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం ఏ చర్య తీసుకుంటున్నారు? డీజీపీగా మీరు ఏం చేస్తున్నారు? ఈ పద్ధత ప్రజలు కూడా కోరుకుంటున్నాను. ఇదేం పద్ధతి అండి? మీ ప్రజలకు కూడా ఆలోచన రావా. ఎవరడితే ఇచ్చేస్తారు డబ్బులు? మీరు దొంగలు అడిగితే దొంగలు కూడా డబ్బులు ఇచ్చేస్తారు? మీరు మీరు ఇచ్చి ప్రతి పైసా కూడా సద్వినియోగం జరగాల. జరగాలంటే మార్గాలు ఉన్నాయి, మీరు ఇవ్వండి, తప్పు లేదు. ఇటువంటి సమయంలో అందరూ ఆదుకోవాలి. మీకున్న దాంట్లో ఎంతో కొంత సాయం చేయాల, మంచిదే. కానీ అంత పద్ధతులు ఉన్నాయి. మీకు ఎవరికైనా ప్రజలందరికీ మనం చేసింది ఏంటంటే, మీకు ఎవరికైనా డబ్బులు సందాలు ఇవ్వాలనుకుంటే కలెక్టర్ గారు, జిల్లాలో కలెక్టర్ గారు ఉన్నారు, కలెక్టర్ గారి సహాయ నిధికి మీరు ఇవ్వండి. లేదంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి ఇవ్వండి. లేదంటే కేంద్రంలో ప్రధానమంత్రి గారు ఉన్నారు, ప్రధానమంత్రి గారి సహాయ నిధికి ఇవ్వండి. అంతేకాదు దొంగలకు ఇస్తారండి, నాకు అర్థం కదండి. ప్రజలు కూడా ఆలోచించాలా. మీరు ఇచ్చి ప్రతి పైసా కూడా పేదవారికి అందాలంటే ఈ మూడు మార్గాల్లో మీకు ఇష్టపడిన మార్గం ఎన్నుకోండి. అంతేకాని దొంగలకు కానీ ఎవరికి కూడా ఇచ్చి మీ డబ్బుల్ని పాడు చేసుకోవద్దని చెప్పి వాళ్ళు కూడా మనం చేస్తున్నాం. ఎంత బాధాకరమైన విషయం అండి ఇది. ఈవేళ విశాఖపట్నంలో ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ ఉంది, దాంట్లో పనిచేసే కార్మికులకి ఈవేళ మాస్కులు కానీ రక్షణకు బట్టలు కానీ ఇవ్వలేని పరిస్థితులు ఉన్నారు. దానికి కూడా విశాఖపట్నంలో చందాలు వసూలు చేస్తున్నారు. అందరూ చందాలు వసూలు చేస్తే ప్రభుత్వం ఏం చేస్తుందండి? ప్రభుత్వం పట్టించుకోదా? ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, ఒక పక్క కరోనా వ్యాధితో ప్రజలంతా అల్లాడిపోతున్నారు, నెల రోజులు ఇంట్లో కూర్చున్నారు, పని లేదు, రోజు కూలి లేక తిండికి ఇబ్బంది పడుతూ ఉంటే ఈ వైఎస్సీపీ నాయకులు ఇసుక వ్యాపారం చేస్తున్నారు. కొన్ని వందల లారీలతో ఇసుక తర క్వారీలు తవ్వుకొని వ్యాపారం చేస్తున్నారు. ఈ పద్ధత అండి ఇది, సిగ్గుపడవలసిన విషయం కాదా అండి? దీని మీద ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోదా అండి? ఇంత ఘోరమా అండి? కొంతమంది అయితే గంగా వ్యాపారం, కొంతమంది నాటు సారా కూడా అమ్ముకుంటున్నారు ఈ టైంలో. ఎంత ఘోరమైన పరిస్థితి అండి ఇదే అండి మీరు చేసే పరిపాలన. మీ నాయకులు మీ కార్యకర్తలు ఎలా చేస్తూ ఉంటే వాళ్ళని రక్షిస్తుంటారా? మేమేమో పేదవాళ్ళకి ఏమో కాయగూరలు ఇద్దామని చెప్పి ఇంజిల్లోకి వెళ్తుంటే మా నాయకుల్ని పోలీసులు అడ్డుకుంటారా? ఇది న్యాయమేనండి? మొన్న ఎలక్షన్లు వస్తాయని, స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తాయని చెప్పి ఈ వైఎస్సీసీపీ నాయకులు అందరూ కూడా బ్రాందీ సీసాలు తీసుకొని గ్రామాలు దాచుకున్నారు ఎలక్షన్ కోసం అని. ఎలక్షన్ పోస్ట్ పోన్ అయిపోయి ఎలక్షన్ ఎప్పుడు వస్తే తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ లోపల బ్రాందీ షాపులన్నీ మూసేశారు. గ్రామాల్లో మందు లేక కొంతమంది మందు బాబులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి మందుబాబుల తాలూకు వీక్నెస్ తెలుసుకుని ఆ రోజు దాచిన బాటిల్స్ బయట తీసి 100 రూపాయల బాటిల్ని 1,000-2,000 రూపాయలకు అమ్ముకొని ఈవేళ కక్కుర్తిపడే పరిస్థితికి మీ వైఎస్సీసీపీ నాయకులు వచ్చారన్న విషయాన్ని మీ నాయకులు తెలుసుకొని సిగ్గుపడతారో గర్వపడతారో మీరు తెలుసుకోండి. ఇదండి మీ పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో అందరం కలిసి ఈ వ్యాధిని నిర్మూలించుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్పించి ఈ వ్యాధిని అడ్డుపెట్టుకుని దొంగ వ్యాపారం చేయడానికి మనిషిని తర్వాత సిగ్గు లజ్జ ఉండాలని చెప్పి ఒకసారి ఆలోచన చేయమని చెప్పి అందరికీ కూడా ఈ సందర్భంలో మనం చేస్తున్నాం. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.